జనసేనలో టికెట్లు వస్తాయని ఆశ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు రోడ్డును పడుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, ఈ సీట్లు మాకే కావాలి అంటూ నిరసనలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. ఆల్రెడీ మంగళగిరి జనసేన కార్యాలయం వరకు కూడా విజయవాడ నుంచి ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. మొన్న అది అంటే మీడియాలో కొన్ని కొన్ని పూర్తిగా పబ్లిసిటీకి నోచుకోకపోతున్నా ఖచ్చితంగా మా కోరిక అయితే తీర్చాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ గారి ముందు వినతులైతే తీసుకొస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో టీడీపీ తాత్సారం చేస్తుంది. జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఏంటి అనేది ముందే లీక్ చేస్తే టీడీపీ నుంచి వ్యతిరేకత వస్తుందేమని భయపడుతుంది. కాకపోతే కొంతమంది అయితే అంచనా వేసుకుంటున్నారు ఈ సీట్ మాకు వస్తుందా లేదంటే టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా అనేది. ఈ నేపథ్యంలో కాస్తంత మౌనం అయితే ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే టికెట్లు ఆశించుతున్న వాళ్ళు మాత్రం మౌనంగా అయితే ఉండట్లేదు. ఎందుకంటే బండారు, సత్యానందరావు వంటి వాళ్ళు నియోజకవర్గాల్లో ఇప్పటికే తిరుగుతున్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో కూడా కొన్ని కొన్ని చోట్ల, లేదంటే విజయవాడ ఇలా కొన్ని కొన్ని చోట్ల అంటే మాకు టికెట్ ఫిక్స్ అనుకొని చెప్పి వాళ్ళు తిరిగేస్తున్నారు. అలాగే ప్రస్తుతం అయితే కొత్తపేట నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించాలనే ఒక డిమాండ్ అయితే జనసైనికులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం అంటున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి కూడా జనసేన నాయకులు మొన్న ర్యాలీ కూడా చేశారు. మంగళగిరి వరకు ఈ టికెట్ తమకే ఇవ్వాలి అనేది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా పనిచేసిన ఆ సెంట్రల్ జనసేన నాయకులు అయితే ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. అంటే ఒక రకంగా వీళ్ళ ఆశలు ఫలించవని అనుకున్నారు, లేదు అంటే వాళ్ళని సైలెంట్ చేయడంలో టీడీపీ వ్యూహాత్మక వ్యవహరించిందో ఏదైతే తెలియదు. కానీ మొత్తం మీద ఇప్పుడు వాళ్ళకి టికెట్లు ఇస్తారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. రేపొద్దున్న అదే జనసేనకి ఎఫెక్ట్ అవుతుందా, టీడీపీకి కలిసి వస్తుందో చూడాలి.